మెగా తనియా నిహారిక గత కొంతకాలంగా వార్తలు ఉంటూ వస్తూ ఉన్నారు ఆమె పర్సనల్ లైఫ్ సినీ లైఫ్ గురించి ఆసక్తికరమైన చర్చలు కొనసాగుతున్నాయి పర్సనల్గా ఎలాంటి గాసిప్స్ వస్తున్నా వాటిపై ఆమె రియాక్ట్ కావడం లేదు అదే సమయంలో కెరీర్ విషయంలో జోరు చూపిస్తున్నారు నటిగా సక్సెస్ రాకపోవడంతో నిర్మాతగా రాణించాలని ఆశపడుతూ ఉన్నారు నిహారికకు పింక్ ఎలిఫెంట్స్ పిక్చర్స్ అనే బ్యానర్ ఉంది ఇక ఈ నిర్మాణ సంస్థలో ఆమె ఇప్పటికీ కొన్ని వెబ్ సిరీస్లు సినిమాలు కూడా నిర్మించారు కొత్త ప్రాజెక్ట్స్ తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు యంగ్ ఫిల్మ్ మేకర్స్ రైటర్స్తో ఇప్పటికే చర్చలు జరిపారు ఇక దీనికి సంబంధించిన అప్డేట్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు మెగా బ్రదర్ నాగబాబు కూతురు అయిన నిహారిక ఒక మనిషి మూవీతో అయింది హ్యాపీ వెడ్డింగ్ చిత్రాల్లో నటించింది అయితే ఆ సినిమాల ద్వారా ఆమె ఆశించిన సక్సెస్ అందుకోలేకపోయింది ఇదే సమయంలో కొంతకాలంగా నిహారిక భర్తతో విడిపోతున్నట్టు కథనాలు వెలువడుతూ ఉన్నాయి నిహారిక భర్త చైతన్య ఇన్స్టాగ్రామ్ నుండి పెళ్లి ఫోటోలు తొలగించారు అలాగే ఆమె సన్నిహితంగా ఉన్న ఫోటోలు కూడా డిలీట్ చేశారు ఈ క్రమంలో వెంకట చైతన్య నిహారిక విడాకులు తీసుకోవాలని అనుకుంటున్నట్టుగా ఇక వరుస కథనాలు వెలువడ్డాయి ఈ వార్తలపై నిహారికతో పాటు కుటుంబ సభ్యులు ఎవరు స్పందించలేదు అయితే పెద్దలు కలగజేసుకొని కాంప్రమైజ్ చేసి ప్రయత్నాలు చేస్తున్నట్టు ఇక ఊహాగానాలు తెరపైకి వచ్చాయి అయితే అనూహ్యంగా నిహారిక కూడా ఇన్స్టాగ్రామ్ అకౌంట్లోని తన పెళ్లి ఫోటోలు డిలీట్ చేసింది దీంతో భర్తతో విడిపోతున్నానని ఆమె పరోక్షంగా ఆమె చెప్పినట్లుగా అయింది ఇక ఇప్పుడు వాటిని పక్కన పెట్టి కెరీర్పై ఫోకస్ చేస్తూ కొత్తగా నిర్మించబోయే ప్రాజెక్టుపై ఫోకస్ చేస్తుంది నిహారిక సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ కి లైక్ చేయండి ఇంకా షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ యూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి